ఎన్నికల పని మొదలు పెట్టిన జగన్ పార్టీలో సమూల మార్పులు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళుతున్న సమయంలో అవసరమైన మార్పులు మొదలుపెట్టారు ఇప్పటికే ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు రాకపోవచ్చనే సంకేతాలు ఇచ్చారు దసరా నుంచి విశాఖలో పాలనకు సిద్ధమయ్యారు ఈ సమయంలో పార్టీలో బాధ్యతల్లో మార్పులు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి నామినేటెడ్ పదవులపైన కసరత్తు ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా ముందు పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు ఇందుకోసం పార్టీ పదవుల్లో మార్పులు నామినేటెడ్ పదవుల భర్తీ పైన కసరత్తు చేస్తున్నారు ఈ రోజు లేదా రేపు ఇక ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పును ప్రకటించే అవకాశం ఉంది ఇందులో ముందుగా జిల్లా అధ్యక్ష బాధ్యుల మార్పు పైన ఫోకస్ చేశారు జిల్లా అధ్యక్షుల బాధ్యతల నుంచి ఎమ్మెల్యేలను తప్పించాలని నిర్ణయించారు ప్రస్తుతం అల్లూరు జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కాకినాడ కన్నబాబు పొన్నాడ సతీష్ కోనసీమ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా జకంబూడి రాజా తూర్పు గోదావరి జిల్లా ఆళనాని ఏలూరు జిల్లా పేర్ని వెంకటరామయ్య కృష్ణా జిల్లా వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లాలను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది వీరితో పాటుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల శంకర నారాయణ సత్యసాయి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు వీరిని జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి తమ అసెంబ్లీ నియోజకవర్గాలపైనే దృష్టి సారించాలని సూచించారు దీంతో వీరిని పూర్తిగా ఎన్నికల కోసం పనిచేసే విధంగా సిద్ధం చేస్తున్నారు దీంతో పాటుగా నామినేటెడ్ పదవులపైన పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమీక్షించారు పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసిన తరువాత జిల్లా అధ్యక్షుల మార్పుతో పాటుగా నామినేటెడ్ పోస్టులను అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది వీరిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించి పూర్తిగా నియోజకవర్గాలకు పరిమితం చేయడం ద్వారా వీరికి సీట్లు ఖాయమని స్పష్టమవుతోంది సీనియర్లు కొందరు ఎమ్మెల్యేలుగా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు వారిని వచ్చే ఎన్నికలలో ఎక్కడ పార్టీకి అవసరమో అక్కడ వారి సేవలను వినియోగించుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాలలో వారసులకు లైన్ క్లియర్ చేస్తున్నారు పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే నేతలను పూర్తిగా ఎన్నికల సేవలను పరిమితం చేయనున్నారు అధికారులకు వచ్చిన తరువాత వారికి ప్రాధాన్యత ఇచ్చేలా హామీ ఇస్తున్నారు దీంతో పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు చేసే నియామకాలపైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది